ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే సార్. అయితే రేడియేషన్ అనేది ఏంటి అనేసరికి చూసుకునేటట్లుగైతే, యాజ్ అర్చన సెడ్, సో మనకి ఏదైనా ఒక ట్రాన్స్మిటింగ్ ఎనర్జీ, సో ట్రాన్స్మిటింగ్ ఎనర్జీని మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్, అంటే ట్రాన్స్మిటింగ్ అంటే ఎనర్జీ యొక్క ట్రాన్స్మిటింగ్, ఎనర్జీ ట్రాన్స్మిటింగ్ అయ్యేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈఎం వేవ్స్ లో ట్రాన్స్మిటింగ్ అవుతాయి, ఓకే, రేడియో వేవ్స్ లో ట్రాన్స్మిటింగ్ అవుతాయి, వీటిని మనం ఏమంటున్నామంటే, సో ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఎ రేడియేషన్, రేడియేషన్ అంటున్నాం అనమాట. ఓకే అండి. సో అసలు ఎనర్జీ అంటే ఏంటి? అగ్రిమెంట్ ఎనర్జీ, ఎనర్జీ అంటే ఏంటో మన ట్రాన్స్మిటింగ్ ఎనర్జీని మనం రేడియేషన్ అని అంటున్నాం అని చెప్తున్నాము. వాట్ యూ అంటే ఎనర్జీ, ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జీ అంటే పవరా? ఎనర్జీ అంటే ఏంటి? వర్క్ డన్ ఇంటు పవర్ సార్. ఆ మరి ఎనర్జీ అంటే వర్క్, రిమెంబర్ దట్ గైస్, ఎబిలిటీ టు వర్క్, విచ్ ఇస్ ద ఎబిలిటీ టు వర్క్. సో ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజిక్స్ చెప్తున్నావు, ఓకే గుడ్. సో ఎనర్జీ అనేది ఏంటి అంటే, సో ఇక్కడ ఎనర్జీలో ఏముంటాయి, అసలు ఎనర్జీ అంటే ఏంటి, సో అసలు రేడియేషన్ అంటే ఏంటి అనేది మనం అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే, మన మోటివ్ ఏంటి అంటే రేడియేషన్ అంటే ఏంటి అనేది చూస్తున్నాం. మన మోటివ్ అనేది మెయిన్ మోటివ్ రేడియేషన్. ఓకే అండి. సో రేడియేషన్ లో ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ అనేది మనం రేడియేషన్ అంటామని ఒక ఇన్పుట్ వచ్చింది. సో వీ గెట్ వన్ ఇన్పుట్ ఫ్రమ్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ఓకే. సో అండ్ సో యాజ్ వీ డిస్కస్డ్ హియర్, సో మనకి ఏదైనా ఒక ఎలిమెంట్ గురించి తెలుసుకోవాలి అనేటట్లుగైతే, ఏదైనా ఒక దాని గురించి మనం నేర్చుకోవాలంటే, ఎనర్జీ, ఎనర్జీ గురించి మనం తెలుసుకోవాలి అంటే మనకి ఏం తెలియాలి అంటే ఆటమ్స్ గురించి తెలియాలన్నమాట. రిమెంబర్ దిస్ పాయింట్ గైస్. సో ఆటమ్స్, ఓకే అండి. సో ఎక్కడ విన్నాం ఈ పదం? ఈ పదం అసలు ఎక్కడైనా విన్నామా? ఆటమ్స్ అనే కెమిస్ట్రీలో సార్, కెమిస్ట్రీలో విన్నాం, కెమిస్ట్రీ అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం సార్, ఇప్పుడు మాకు గుర్తు లేదు, దయచేసి మళ్ళీ మీరే చెప్పండి తప్ప మమ్మల్ని ఎటువంటి క్వశ్చన్ లో అడగొద్దు. అర్థమైందా? అది ఎప్పుడో మళ్ళీ ఎప్పుడు ఇంటర్మీడియట్ లో నేర్చుకున్న సబ్జెక్ట్ అది. ఆటమ్స్, ఆటమ్స్ లోని ఏటేట్ ఉంటాయి, ఆటమ్స్ విచ్ కంటెన్స్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, వీటిని వీటిని కలిగి ఉండేదాన్ని, వాట్ ఎవర్ విచ్ హ్యావ్, ఓకేనా? సో వీటిని కలిగి ఉండేదాన్ని మనం ఆటమ్స్ అని అంటాం అన్నమాట. ఓకేనా? ఆటమ్ లో మిడిల్ గా ఉండే పార్ట్ ని మనం ఏమంటాం అంటే, ద మిడిల్ పార్ట్ ఆఫ్ ది ఆటమ్, న్యూక్లియస్. వెరీ గుడ్, వెరీ గుడ్. ద మిడిల్ పార్ట్ ఆఫ్ ది ఆటమ్ ఇస్ నథింగ్ బట్ న్యూక్లియస్ అంటాం. ఓకే అండి. సో న్యూక్లియస్ విచ్ కంటెన్స్, సో న్యూక్లియస్ ఏమి కలిగి ఉంటుంది అంటే, వాట్ విచ్ కంటెన్స్ న్యూక్లియస్ ఏం కలిగి ఉంటుందమ్మా? అగైన్ కంటెన్స్ న్యూట్రాన్స్, అగైన్ న్యూక్లియస్ కంటెన్స్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్. సో ప్రోటాన్స్ ని న్యూట్రాన్స్ ని కలిగి ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏవైతే ప్రోటాన్స్ ఉన్నాయో, ఈ ప్రోటాన్స్ కి ఏ ఎనర్జీ ఉంటుంది? దిస్ హ్యావ్ పాజిటివ్ ఎనర్జీ అన్నమాట. అయితే ఏదైతే ఇక్కడ ఈ న్యూట్రాన్స్ ఉన్నాయో, దీనికి ఏ ఎనర్జీ ఉంటది? నెగటివ్ ఎనర్జీ. ఓకేనా? సో దీనికి ఏమంటే ఎటువంటి ఛార్జ్ ఉందమ్మా? మ్యూట్ యువర్ మైక్స్ ప్లీజ్ గైస్. సో దీనికి ఎటువంటి ఛార్జ్ ఉండదు. అయితే దీని మొత్తాన్ని ఒక యాటమ్ అనుకుందాం, ఓకే అండి. సో ఈ యాటమ్, యాటమ్ లో మిడిల్ గా ఉండే పార్ట్ ని మనము న్యూక్లియర్ అంటాము. న్యూక్లియర్స్ లో మళ్ళీ న్యూక్లియర్స్ అంటాము. న్యూక్లియర్స్ లో మళ్ళీ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం, ఓకే అండి. అయితే దీని చుట్టూ ఐ వాంట్ ఫాలో 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 ఏంగ్ అంటూ ఏం తిరుగుతాయి? ఎలక్ట్రాన్స్. వెరీ గుడ్. సో దీని చుట్టూ మనకి
ఐ వాన్ ఫాలో 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 అయింది అనుకుంటే ఏం తిరుగుతాయి, ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి అన్నమాట. అయితే ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ విచ్ హ్యావ్ నెగటివ్ చార్జ్, ఎలక్ట్రాన్స్ ఏ చార్జ్ ఉంటాయి, నెగటివ్ చార్జ్ ఉంటుంది. అండ్ ప్రోటాన్స్ ఏ చార్జ్ ఉంటుంది, పాజిటివ్ చార్జ్ ఉంటుంది. ఓకేనా? ఈ నెగటివ్ చార్జ్ పార్టికల్స్ ఈ పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ కమాండ్ గా అంటే ఆ రెండింటిని కలిస్తే మనకి ఏంటి అంటే ఒక ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. లైక్ ఏంటంటే ఒక ఎనర్జీ ప్రొడ్యూస్ అవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. అయితే మాస్టర్ అసలు ఇవన్నీ ఎందుకండి? మన మెయిన్ మోటివ్ ఏంటి? రేడియేషన్. రేడియేషన్ అంటే ఏంటి డెఫినేషన్ చెప్పేస్తే అది రెండు లైన్లు రాసుకొని మేము బట్టి పట్టేస్తాం కదా, మాకు ఎందుకు ఈ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అనుకుంటున్నాము, మాకు రేడియేషన్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, అది రెండు లైన్లో చెప్పండి. పెద్దగా వద్దు, పెద్ద డెఫినేషన్ అయితే మళ్ళీ మేము గుర్తెట్టుకోలేము, రెండు లైన్లో మాకు చెప్పేస్తే మేము గుర్తెట్టుకొని అది మేము మహా అయితే ఆ రేడియేషన్ ఇస్ నథింగ్ బట్ రేడియేషన్, రేడియేషన్ ఇస్ ఆల్సో కాల్డ్ రేడియేషన్, రేడియేషన్ ఇస్ నథింగ్ బట్ రేడియేషన్ అని చెప్పేసి అటు ఇటుగా రాసేసి మేము మెయిన్గా రెండు మార్కులు క్వశ్చన్ మూడు మార్కులు క్వశ్చన్ ఎన్ని మార్కులకి అడిగినా మేము అదే రాసేస్తాం కదా, అది ఏడు మార్కులకి అడగని పద్నాలుగు మార్కులకి అడగని మేము అదే రాసేస్తాం అంతే కదా. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి అగైన్ దిస్ ఆటమ్స్, ఈ ఆటమ్స్ మళ్ళీ మనకి టూ టైప్స్ లో ఉంటాయి అన్నమాట. ఫోర్స్ ఆర్ నథింగ్ బట్ anyone remember that, those are nothing but stabled atoms, stable atoms, unstable atoms, unstabled atoms, very unstable. Good. Aithe stable atoms ante enti, unstable atoms ante enti anedi chuddam. Stable atoms ante enti anyone gutunda, stable atoms ante ఒక స్టేబుల్ ఆటమ్ అంటే ఏంటి అంటే దాంట్లో మనకి ఈ ఎలక్ట్రాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ అదే విధంగా ఈ న్యూట్రాన్స్ కానీ మొత్తం అన్ని స్టేబుల్ గా అంటే ఎంత ఉండాలో అంత ఉంటాయి అనమాట, అంటే ఫిక్స్డ్ గా దాంట్లో కరెక్ట్ గా ఉంటాయి అనమాట. సో ఆ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఏమంటామమ్మా, దోస్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్టేబుల్ ఆటమ్స్. ఓకే అండి, ఈ స్టేబుల్ ఆటమ్స్ లోని ఎటువంటి ఎనర్జీ రిలీజ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఐ రిపీట్ అగైన్, ఈ స్టేబుల్ గా ఉండే ఆటమ్స్ లో మనకి దీని నుంచి ఎటువంటి ఎనర్జీ గానీ ఎటువంటి రేడియేషన్ గానీ రిలీజ్ అవ్వదు, దీని నుంచి మనకి ఎటువంటి రేడియేషన్ రిలీజ్ అవ్వదు. అన్స్టేబుల్ ఆటమ్స్ అంటే ఏంటి, అన్స్టేబుల్ ఆటమ్స్ unstable atoms ante entamma which has no stability sir, which has no stability, very good. No stability ante enti antavi move avalev sir, move avalev sir, move avalev food tinis padukuntaya mari move avutai electrons. వెరీ గుడ్. సో ఇందులో ఐదర్ ఈ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మన పాజిటివ్ ఎనర్జీ ప్రోటాన్స్ దగ్గర పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందని చెప్తున్నామో ఈ పాజిటివ్ గానీ నెక్స్ట్ అదే విధంగా ఈ ఎలక్ట్రాన్ బయట నుండే బయట మనకి ఏంటంటాయని చెప్పాను, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ నెగిటివ్ చార్జెస్ క్యారియర్స్ గానీ చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి అన్నమాట. ఓకే అండి, అన్స్టేబుల్ ఆటమ్స్ లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ ఎక్కువగా ఉండడం వల్ల ఒకదానికొకటి కలిసి అంటే ఇప్పుడు ఈ రెండు కలిస్తే మనకేమవుతుంది, ఒక మాలిక్యూల్ ఏర్పడుతుంది అనమాట. ఒక పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ రెండు కలిసి ఒక మాలిక్యూల్ లో ఏర్పడుతుంది. అయితే రిమైనింగ్ ఎక్కువ అయిపోయి ఉండిపోయినవన్నీ మనకు బయటకు పోతాయి అనమాట. ఓకేనా? సో ఎక్కువ అయిపోయినవన్నీ మనకి బయటికి వెళ్తాయి, ఆ బయటికి వెళ్ళే వాటినే ఆ బయటికి వెళ్ళే దాన్నే మనం ఏమంటాము, రేడియేషన్ అంటాము. రిమెంబర్ దిస్ పాయింట్ గైస్, వెరీ 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 ఇంపార్టెంట్. ఆ బయటికి వెళ్ళే ఎనర్జీనే మనం ఏమంటాము, దట్ ఎనర్జీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రేడియేషన్, దట్ ఎనర్జీ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ రేడియేషన్. ఓకే అండి, సో హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ దిస్, అర్థమైందా? అయితే మనకి రేడియేషన్ మెకానిజం అంటే ఏంటి, రేడియేషన్ మెకానిజం అంటే ఏంటి మాస్టారు, అసలు రేడియేషన్ అంటే ఏంటి అన్నది అర్థమైంది కదా. ఓకేనా,
అన్స్టేబుల్ గా ఉండే దాంట్లో నుంచి మనకి బయటికి రిలీజ్ అయ్యే ఎనర్జీని మనం రేడియేషన్ అంటాం అనమాట. అన్స్టేబుల్డ్ ఆటమ్స్ నుంచి, అంటే అన్స్టేబుల్డ్ ఆటమ్స్ నుంచి బయటికి రిలీజ్ అయ్యే ఎనర్జీని మనం రేడియేషన్ అని అంటాం. ఓకే అండి, సో ఈ రేడియేషన్ మెకానిజం అంటే ఏంటి అనేది మనం చూద్దాము. అండ్ కమింగ్ ఆన్ టు ద సో రేడియేషన్ మెకానిజం అంటే ఏంటి అనేది చూద్దాము. సో మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఏదైనా ఒక రేడియేషన్ అంటే ఒక వేవ్ గైడ్, ఒక వేవ్ మూవ్ అవుతుంది అంటే విచ్ హ్యాస్ పాజిటివ్ చార్జ్డ్ క్యారియర్స్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ చార్జ్, అంటే దాంట్లో పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ రెండు ఉంటుంది. అండ్ సో దీనికి ఏంటి అంటే టూ ఫీల్డ్స్ జనరేట్ అవుతాయి అనమాట. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్ గైస్, టూ ఫీల్డ్స్ ఆర్, వన్ ఫీల్డ్ ఈస్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అండ్ అనదర్ ఫీల్డ్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రికల్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే అండి, సో ఎలక్ట్రికల్ ఫీల్డ్ విచ్ ఈస్ డినోటెడ్ విత్ క్యాపిటల్ ఈ, ఎలక్ట్రికల్ ఫీల్డ్ ని క్యాపిటల్ ఈతో డినోట్ చేస్తాం. అండ్ దట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ ఎగ్జాక్ట్లీ పెర్పెండిక్యులర్ టు దట్ ఎలక్ట్రికల్ ఫీల్డ్. ఐ రిపీట్ వన్స్ అగైన్, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ ఎగ్జాక్ట్లీ పెర్పెండిక్యులర్ టు, అంటే ఇవి ఒకవేళ ఈ రకంగా ఉంటే, సో ఇక్కడ ఇది ఈ రకంగా ఉందనుకోండి, దానికి ఎగ్జాక్ట్ గా పెర్పెండిక్యులర్ గా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే అండి, అర్థమైందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని దేంతో డినోట్ చేస్తాము? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విచ్ ఇస్ డినోటెడ్ విత్ యూఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాపిటల్ హెచ్ తో డినోట్ చేస్తాము, ఎలక్ట్రికల్ ఫీల్డ్ ని క్యాపిటల్ ఈ తో డినోట్ చేస్తాము. ఓకేనా? ఇది ఒక 100 సంవత్సరాల తర్వాత మీకు చెప్పినా మళ్ళీ మర్చిపోతారు అనమాట, అంతే కదా. ఆ సార్, మీరు మళ్ళీ నాకు రేపు చెప్పండి, మళ్ళీ మేము ఎల్లుండికి మర్చిపోతాం, అంతే, మేము ఇంతే. ఆ సో ఎలక్ట్రికల్ ఫీల్డ్ విచ్ ఇస్ డినోటెడ్ విత్ ఈ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విచ్ ఇస్ డినోటెడ్ విత్ హెచ్. అయితే వేవ్ లెంగ్త్ అంటే ఏంటి? వేవ్ లెంగ్త్ అంటే ఏంటి? ఒక వేవ్ గైడ్ కి మనం వేవ్ లెంగ్త్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీక్వెన్సీ రెండు తీసుకుంటామండి. వేవ్ గైడ్ అంటే వేవ్ లెంగ్త్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి చెప్పండి. వేవ్ లెంగ్త్ అంటే ఏంటమ్మా? వేవ్ లెంగ్త్ హైయర్ ఫ్రీక్వెన్సీకి లోయర్ ఫ్రీక్వెన్సీకి ఉన్న లెంగ్త్, ఉన్న మధ్య డిస్టెన్స్. ఒక వేవ్ ని మనం తీసుకునేటట్లుగా అయితే ఆ వేవ్స్ ని, ఆ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే లైక్ ఇప్పుడు ఆ వేవ్ యొక్కని మనము సపోజ్ ఒక వేవ్ లెంగ్త్ ని మనం తీసుకునేటట్లుగా అయితే, సో ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి, సో ఎలక్ట్రికల్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రికల్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు జనరేట్ అవుతాయి. ఓకే అండి, ఎలక్ట్రికల్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రతి ఒక్క ఈక్వేషన్ లోని ఈ కమా హెచ్. ఓకే అండి, సో దీని యొక్క, దీనికి మళ్ళీ మనం ఏంటంటే ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎలక్ట్రికల్ ఫీల్డ్ తీటా ఫై గామా. ఓకేనా? సో ఇవి మళ్ళీ ఫర్దర్ ఈక్వేషన్స్ వస్తాయి, ఐ విల్ టెల్ యూ క్లియర్లీ ఇన్ దట్ సెక్షన్. అయితే మనకి వేవ్ లెంగ్త్ అనేసరికి ఏంటి అంటే, సో ఇప్పుడు మనకి సైనోసైడల్ వేవ్స్ జనరేట్ అవుతున్నాయి కదా, వై వి ఆర్ టేకెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైనోసైడల్ సిగ్నల్స్ ని మనం ఎందుకు తీసుకుంటాం, ఎందుకు సైనోసైడల్ సిగ్నల్స్ ని మనం తీసుకోవాలి? ఎనీవన్? మనకి చాలా సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీ జనరేటర్ లో కనబడుతుంది. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో సైన్ వేవ్ అనేది ఈజీ టు అండర్స్టాండబుల్ పర్పస్, సో ఇది మనకి చాలా ఈజీగా అర్థం అవుతుంది అనమాట. ఓకేనా? అందుకోసం మనం ఈ సైన్ వేవ్ సిగ్నల్స్ ని ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా, మన ప్రాక్టికల్ పర్పస్ మనం ఇవి తీసుకుంటాం అనమాట. వేవ్ లెంగ్త్ అంటే ఏంటి? దీని యొక్క మధ్యలో డిస్టెన్స్ ని మనము వేవ్ లెంగ్త్ అంటాము. ఓకే అండి. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ వాయిస్ కట్ అవుతుంది సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ ఓకే నౌ ఇట్ ఈస్ ఆల్సో ఆడిబుల్.
ఓకే అండ్ సో దీన్ని మనం అండ్ సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటమ్మా వాట్ యు మీన్ బై ఫ్రీక్వెన్సీ నంబర్ ఆఫ్ ఒక ఫ్రీక్వెన్సీ లెవెల్స్ లో ఒక ఫ్రీక్వెన్సీ దాంట్లో ఎన్ని సైకిల్స్ అంటే ఎన్ని ఎన్ని జనరేట్ అయ్యాయి ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ టైమ్ లోని ఒక ఫ్రీక్వెన్సీ టైమ్ లోని మనకి ఎన్ని జనరేట్ అయ్యాయి అండ్ వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ What is the units for hedges, mega hedges, kilo hedges, giga hedges, ivanni manaki greater hedges. Okay, so frequency units hedges gurtu pettukondi the units of the frequency is nothing but hedges anamata. Okay, and so now write down radiation mechanism gurinchi raaskondi write down guys radiation mechanism some of members asked some questions is radiation created because of the free of electrons yes yes Renuka correct free of electrons manaki ante extra ga unde electrons bayitiki velanam valla produce ayye vaatlu manamu right ee radiation an antam good sir na mobile charge 1% undi so I don't under this sorry వాయిస్ బ్రేక్ అవుతుంది సారీ సారీ అండ్ సో ఫస్ట్ రేడియేషన్ మెకానిజం అంటే ఏంటో రాసుకోండి క్లియర్ గా ఐ టెల్ యూ క్లియర్లీ రేడియేషన్ మెకానిజం అంటే ఏంటి అనేది రాసుకోండి వెన్ ఏ ట్రాన్స్మిటింగ్ యాంటీనా వెన్ ఏ ట్రాన్స్మిటింగ్ యాంటీనా ఈస్ ఎక్సైటెడ్ E-X-C-I-T-E-D, excited with an alternating voltage when a transmitting antenna is excited with an alternating voltage, comma, the initial motion is started The initial motion is started by the balanced motion of the charges in the antenna. Alternating voltage, the initial motion MOTION the initial motion is started by the balanced motion of the charges in the antenna. అమ్మ ఒక్కసారి